జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గత 15 సంవత్సరాలుగా విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తున్న హాస్పిటల్స్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుండి ప్రముఖ గుండె వైద్య నిపుణులు ఎండి నరాల శెట్టి అనిల్ కుమార్ గారి లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారినాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైఫ్ ఫోన్స్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు, నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే అర్లీగా గుండె సమస్యలు కావచ్చు, సడన్ కార్డియాక్ డెత్స్ ఎక్కువగా అవుతున్నాయి. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటారు సార్? జనరల్గా ఏ ఏజ్లైనా సడన్ కార్డియాక్ డెత్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా కామన్గా ఉంటాయండి. కాకపోతే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే ఈ హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ ఇన్సిడెంట్స్ కానీ ఒకప్పుడు 60 ఇయర్స్ ఎబో వచ్చే వాళ్ళకి ఇప్పుడు 40 ఇయర్స్ లోపే వస్తున్నాం, చాలా చూస్తున్నాం. సో వీటికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా మన అలవాట్లు, రోజువారీ అలవాట్లు అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవటం, ప్లస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోపోవటం, నిద్రలేమితనం. సో ఇలాంటివన్నీ ఈ మధ్య కారణాలకు ఎక్కువగా చూసుకుంటున్నాం. అంతేకాకుండా హెరిడిటరీ, చాలామంది కుటుంబ పారంపరంగా కొన్ని గుండె జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మన కొద్దిగా వైద్య రంగం కొద్దిగా అభివృద్ధిలో ఉంది కాబట్టి ఎర్లీకి మనం దాన్ని మనం డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. సో అందుకనే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, పెయిన్ వచ్చిన వెంటనే హాస్పిటల్ రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనం డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం 40 ఇయర్స్లోపు ఇప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ ఎప్పటి నుంచే ఉన్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు ఈ అవేర్నెస్, హార్ట్ అవేర్నెస్ ఎక్కువ ఉండటం వల్ల మనం వీఆర్ సీయింగ్ నో మోర్. అండ్ ఇంకొక మెయిన్ కారణం వచ్చి ఈ కరెంట్ గైడెడ్ డెత్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, వీళ్ళలో ఎందుకు వస్తున్నాయి అంటే ఎవరిలో వస్తాయి ఎక్కువగా, వీళ్ళు కొంతమంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే లైక్ కొంతమంది ఏదైనా మందులు వాడుతూ ఉండి ఉంటారు, లేదంటే వైరల్ ఫీవర్స్ తర్వాత ఒక్కొక్కసారి ఇలా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 40 ఏళ్ళకి లోపు వాళ్ళు కావచ్చు, 60 ఏళ్ళ తర్వాత వాళ్ళు కావచ్చు. జనరల్గా వైరల్ ఫీవర్స్ కానీ ఏదైనా క్యాన్సర్ డ్రగ్స్ ఇలాంటి డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, అండ్ ఎక్కువగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో కానీ ఆల్రెడీ గుండె కంట్రోల్ చాలామందిలో పెరుగుతూ ఉంటుందని, దానివల్ల లెఫ్ట్ వెంట్రికల్ హైపర్ట్రోఫీ అంటాం, కొంతమందిలో హెచ్సిఎం అంటాం, అంటే గుండె కండరం బాగా పెరగటం వల్ల ఇలా సడన్ కార్డియాక్ డెత్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎర్థీమియాస్ అంటూ ఉంటాం, కొంతమందికి ఏ రిధమ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయంటే. సో ఇలాంటి వాళ్ళలో ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, గుండెలో ఇన్ఫెక్షన్ అంటూ ఉంటారు కదా, అసలు గుండెలో ఇన్ఫెక్షన్ అంటే ఏంటి సార్? జనరల్గా నార్మల్ పర్సన్కి గుండెలో ఇన్ఫెక్షన్ అంత త్వరగా రాదండి. బట్ గుండెలో మనం చూసుకుంటే మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎండోకార్డియం, మయోకార్డియం, పెరికార్డియం అంటాం. సో ఎండోకార్డియం అంటే అది వెరీ రేర్గా వస్తుంటుంది. అది కూడా ఎవరిలో వస్తూ ఉంటుందంటే ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి కొంతమందికి వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో కానీ పుట్టినప్పటి నుంచే కొంతమందికి డిఫెక్ట్స్ ఆర్ హోల్స్ అంటూ ఉంటాం. అలాంటి వాళ్ళలో కానీ ఎక్కువగా డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు, అంటే చేతికి ఇంజెక్షన్స్ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళలో ఎక్కువ ఎండోకార్డైటిస్ అంటారు. అంటే లోపలి పొర, లోపల లేయర్ ఒకటి బాగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో. ఇంకోటి మనం మయోకార్డైటిస్ చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా, వైరల్ మయోకార్డైటిస్ అంటాం. ఎనీ ఫామ్ అంటే లైక్ ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత చాలామందిలో పంపింగ్ యాక్షన్ తగ్గిపోవటం, హార్ట్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో అది ఎందుకు అంటే అది బికాస్ ఆఫ్ మయోకార్డైటిస్, అంటే గుండె యొక్క మధ్యలో లేయర్ మయోకార్డియం అనేది ఎఫెక్ట్ అవటం వల్ల సో ఈ మయోకార్డైటిస్ వస్తుంది. ఇంకోటి పెరికార్డియం అంటూ ఉంటాం. సో దీనికి చాలా రకాల కాజెస్ ఉంటాయి, లైక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, వైరల్ కావచ్చు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, ఏదైనా ట్రామా, ఎనీ యాక్సిడెంట్స్లో ట్రామా కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో తగిలినప్పుడు కానీ పెరికార్డైటిస్ రావచ్చు. సో ఇలా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఏ లేయర్ ఇన్వాల్వ్ అవుతుంది కూడా చెప్పలేము ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి 3 లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. డాక్టర్ గారు, వైకర్ ఫోర్స్ తర్వాత కూడా హార్ట్ అటాక్ మరియు హార్ట్ ఫెయిల్ రావచ్చు అంటారా? అది ఇందాక అనుకున్నట్టుగా మనం ఈ వైరల్ ఫీవర్స్లో ఏ లేయర్ అని ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో అందుకని వీళ్ళలో వైరల్ ఫీవర్ తర్వాత ఎందుకు హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందంటే, జనరల్గా మనం వైరల్ ఫీవర్లో చూసుకుంటే అది ఒక ఇన్ఫ్లమేషన్ కండిషన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల మన బాడీలో కొన్ని ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ఎలివేట్ అవుతాయన్నమాట. సో దానివల్ల ప్లేట్లెట్స్, ఈ ప్లేట్లెట్స్ ఏమవుతాయంటే ఎడిషన్ అంటే ఒక బాల్లా తయారవుతాయి. చిన్న చిన్న రక్త కణాలు ఒక బాల్లా తయారయ్యి థ్రాంబస్ ఫామ్ చేస్తుంది, అంటే రక్తం గడ్డల్లా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆ గడ్డలు కనుక ఎక్కడైనా బ్లాకేజ్ కంప్లీట్గా కనుక రక్తనాళాన్ని మూసేయగలిగితే, అది 100% బ్లాక్ చేయగలిగితే హార్ట్ అటాక్ కానీ, ఒక ఫర్ సపోజ్ గుండె కండ రక్తనాళాలలో కనుక బ్లాకేజ్ వస్తే హార్ట్ అటాక్ రావచ్చు. అలాగే మెదడులో కనుక బ్లాక్ అయితే
స్ట్రోక్ రావచ్చు, కాళ్ళ రక్తనాళాల్లో బ్లాక్ అయితే మనకు పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అలాగే ఊపిరితిత్తుల్లో కూడా బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మనం పల్మరీ ఎంబోలిజం అంటాం. సో ఇలా రకరకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు అన్నమాట. బట్ దీని యొక్క హైపోథసిస్ ఆర్ ప్యాథోఫిజియాలజీ మాత్రం ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ రక్తం గడ్డలు కట్టి ఆ యొక్క రక్తనాళాలు బ్లాక్ అవటమే మెయిన్ యొక్క రీజన్. రైట్ సార్, కర్నూలు జిల్లా నుంచి సునీల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సునీల్ గారు. హలో, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి సునీల్ గారు. మేడం ఏం లేదు మేడం, నాకు ఒక్కోసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కడుపు కింద కొంచెం మన్ అక్కడ పెయిన్ వచ్చేసి అది లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుండె దగ్గర వరకు పెయిన్ వస్తుంటుంది మేడం. మీ వయసు ఎంత అండి, బీపీ షుగర్ గానీ ఉన్నాయా? హలో, ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఏపీ దాన్ని మనం ఏంటంటే లైక్ హార్ట్ కింద అంటున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ కానీ మీ వయసు రీత్యా ఈ రోజులో మనం ఏది గ్యాస్ నొప్పి ఏది హార్ట్ నొప్పి అనేది చెప్పడం చాలా కష్టం బై సింప్టమ్స్, మీరు చెప్పే సింప్టమ్స్ బట్టి. సో ఒకసారి ఈసీజీ ఒకటి చేయించుకుంటే మనం దాన్ని రూల్ అవుట్ చేయొచ్చు, అది గ్యాస్ పెయినా కాదా అనేది. మీకు ఏ టైంలో వస్తూ ఉంటుందండి నొప్పి? డాక్టర్ గారు కాల్ కట్ అయినట్టుంది. రైట్ సార్, మరో కాలర్ విజయవాడ నుంచి కిరణ్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే కిరణ్ గారు. ఓకే అండి, మీ సంస్థ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. అప్పుడప్పుడు నాకు కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చి కొంచెం ఏదో ఆయాసంగా అయిపోయి బ్రీతింగ్ ఫాస్ట్ గా అయిపోయి రకంగా ఉంటుంది సార్. అది నాకు చెస్ట్ పెయిన్ లాగేసినట్టు ఏదో ఉంటుంది సార్. అది నాకు 5 మంత్స్ నుండి 6 మంత్స్ నుండి ఉంది సార్. అలాగే నేను ఈ టెస్ట్ హాస్పిటల్ దగ్గర వెళ్ళినా సరే వాళ్ళు సిటీ ఎంజిగ్రామ్ ఇంకా ట్రెడ్మిల్ టెస్ట్ స్టూడియోకో ఇవన్నీ చేయించారు సార్, అంతా నార్మల్ గా ఉందని చెప్పినారు సార్. అయినా సార్ అప్పుడప్పుడు అలాగే ఉంటుంది సార్. వాళ్ళందరూ ఏమో యాంగ్జైటీ నీకు అలాగే అనిపిస్తున్నట్టుంది అని చెప్పాను సార్. కాకపోతే నాకేమో భయంగా ఉంటుంది సార్, అదేమైనా హార్ట్ ప్రాబ్లం ఏమో అని. ఓకే, సో సిటీ యాంజియోగ్రామ్ లో ఏమీ లేదని చెప్పేసారు, నిర్ధారించారా? సిటీ యాంజియోగ్రామ్ లో ఏమీ లేదని నిర్ధారించారండి? హలో కిరణ్ గారు వినపడుతుందా? డాక్టర్ గారు కాల్ కట్ అయినట్టుంది సార్, లైన్లో ఉన్నారు. లేదు లేదు, ఈజీ ఆన్ ద కాల్, ఒకసారి చెప్పండి ఆయనకి, ఎక్స్ప్లెయిన్ చేయండి. కిరణ్ గారు, సిటీ యాంజియోగ్రామ్లో ఏమన్నా రిజల్ట్ వచ్చిందా? అసలు ఏం వచ్చింది రిజల్ట్లో? 0% క్యాల్షియం అని వచ్చింది మేడం. జీరో క్యాల్షియం స్కోర్, ఓకే గుడ్. జనరల్గా సిటీ యాంజియోగ్రామ్ రిపోర్టు నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ సిటీ కొనరీ యాంజియోగ్రామ్లో కనుక ఏమీ లేదు అని వస్తే జనరల్గా మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సిటీ కొనరీ యాంజియోగ్రామ్ 100% నెగిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ ఉంటుంది. సో అందుకని సిటీ కొనరీ యాంజియోగ్రామ్లో ఏమీ లేదని నిర్ధారించారు కాబట్టి ఫర్దర్గా ఏ టెస్ట్ అవసరం లేదు. మీరు ఏదైనా గ్యాస్ కానీ ఏదైనా మజిల్ రిలాక్సెంట్ కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ పర్సిస్టెంట్గా పెయిన్ ఉంటే వేరే టెస్ట్లు అవి చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఛాతి నొప్పి గుండె రక్తనాళాలు బ్లాక్స్ వల్లే రావు. సో ఇంకా ఇతరితర కారణాలు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ప్రథమ దమనం చిట్లినప్పుడు కానీ, ఒకసారి ఊపిరితిత్తుల్లో బ్లాక్స్ ఉండటం వల్ల కానీ, గ్యాస్ ప్రాబ్లం వల్ల కానీ, కండరాల నొప్పి వల్ల కానీ, సో ఇలా రకరకాల కారణాల వల్ల కూడా ఛాతి నొప్పి రావచ్చు. ఈవెన్ ఎక్కువగా స్ట్రెస్డ్ అవుట్ అయినా సరే, ఒక సరైన ప్రోటీన్స్ తీసుకోకపోయినా, సరైన డైట్ మెయింటైన్ చేయకపోయినా, సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, సో ఇవన్నీ కూడా మనకి వీక్నెస్ వచ్చి మజిల్ వీక్నెస్ వచ్చి మనకి
పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ కేసెస్ లో హార్ట్ ఫెయిల్యూర్ మరియు బీపీ వస్తుంది అంటుంటారు కదా, అవి రావడానికి గల రీజన్స్ ఏంటంటారు కాంప్లికేషన్స్? జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకు తెలిసిందండి, అది ఒక వాల్యూమ్ ఓవర్లోడెడ్ కండిషన్. అంటే జనరల్గా బీపీ కొంత పెరుగుతూనే ఉంటుంది, ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో నార్మల్గా కూడా ఒక 10 mm పెరుగుతూ ఉంటుంది. సో అలాంటిది చాలామందిలో గెస్టేషన్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావడం, అంటే 20 వారాల తర్వాత కనుక బీపీ కనుక వస్తే దాన్ని గెస్టేషన్ హైపర్ టెన్షన్ అంటాం. సో వీళ్ళల్లో కనుక 140 కంటే ఎక్కువ ఉంటే మనం బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. జనరల్గా ఈ బీపీ డెలివరీ టైంలో డెలివరీ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం బీపీ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదు. బట్ కొంతమందిలో మాత్రం డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో మేబీ 3 to 6 months మనం ట్యాబ్లెట్స్ వాడుతూ చెక్ చేసుకుంటూ ఉండరు రెగ్యులర్గా. అంతేకాకుండా మనకేమన్నా బీపీ ఒక ప్రెగ్నెన్సీ వల్లే బీపీ వచ్చిన లేదు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలాగంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా చూసుకొని మనం వాటిని ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. రైట్ సార్, నర్సరావుపేట నుంచి మరో కాలర్ అంకపయ్య గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అంకపయ్య గారు. నమస్తే మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ చెప్పండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. హార్ట్ సర్జరీ జరిగింది సార్, కవాటం ఇచ్చారు. హలో. హార్ట్ సర్జరీ జరిగింది అంటున్నారు సార్? ఓకే ఓకే, మీరు వాళ్ళకి కన్వే చేయండి ఒకసారి. యా చెప్పండి అంకపయ్య గారు. యా టెల్ మీ, చెప్పండి. హార్ట్ సర్జరీ జరిగిందండి, ఎస్టో ఫోరెన్స్ తింటున్నాను నేను. ఇది మా ఇటీవల బాగా కాల్ నొప్పి వస్తుందని చెప్పాను, కాల్ నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇబ్బంది ఏమైనా ఉందా అండి? ఇప్పుడు హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ప్రాబ్లం ఏం లేదు సార్, హార్ట్ బిల్ నుంచి దాని గురించి చెప్పాను కానీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం బాగా నొప్పి వస్తుంది సార్. బీజే అన్నారు, అది అంతగా కరెక్ట్గానే ఉంటుంది. ఎంతకాలం అయిందండి సర్జరీ చేసి? 2016 నవంబర్లో సార్. సో 2016 నవంబర్లో సర్జరీ అయింది. సో ఆ తర్వాత ఇప్పుడు పెయిన్ లేదు కానీ ఈ మధ్యకి వచ్చి పెయిన్ వస్తుంది అంటారా మీరు? 2 సంవత్సరాలు నుంచి సార్ కాల్ చెప్పి వస్తుంది కానీ ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోయినా ఏం చెప్పట్లేదు, బాగానే ఉంది అంటున్నారు, ఎక్స్రే తీస్తున్నారు, అంటే మామూలుగా ట్యాబ్లెట్ ఇస్తున్నారు అంతే కానీ మళ్ళీ అదే తగ్గిపోతుంది, మళ్ళీ 6 మంత్స్ మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఒక పని చేద్దామండి, మీరు ఈసీజీ ఎకో టిఎంటి ఇవన్నీ చేయించారండి ఒకసారి? పీటీఏ నా చేసాను సార్, అంతా నార్మల్గానే ఉంది సార్. పీటీఏ నా చేయించాను, ఆటో ఎస్టీ కూడా చేయించాను అన్న. ఓకే ఓకే. జనరల్గా 5 ఏళ్ళు అయింది కాబట్టి, హలో, ఒక 5 సంవత్సరాలు దాటింది కాబట్టి సర్జరీ చేసి ఒకసారి పెయిన్ అంటున్నారు కాబట్టి ఒకసారి సిటీ యాంజియోగ్రామ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుందండి. సో ఎంత బ్లాకేజ్ ఉంది ఏంటనేది మనకు ఒక ఐడియా వస్తుంది. రైట్ సార్. శ్రీకాకుళం నుంచి మరో కాలర్ ఆదిరామ్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే ఆదిరామ్ గారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. లేకపోతే కాల్ కట్టాలి. జనరల్గా గ్యాస్ నొప్పి గుండె నొప్పి అని మనం తెలుసుకోవాలనుకుంటే, హలో వినపడుతుందండి? యా, మీకు ఈ సింటమ్స్ ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడు నడుస్తున్నప్పుడు నొప్పి ఎక్కువ రావటం కానీ, చెమట్లు పడటం కానీ, ఏదైనా ఆయాసం రావటం కానీ, గుండె పట్టేసినట్టు అనిపించడం కానీ, ఇలాంటి సింప్టమ్స్ ఏమంటే మనం ఒకసారి కార్డియాక్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో ఖచ్చితంగా ఈసీజీ ఎక్కువ అవసరమైతే రెడ్మిల్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఫుడ్ రిలేటెడ్గా పెయిన్ వస్తుంది, తినకపోతే నొప్పి వస్తుంది, లేకపోతే తిన్న తర్వాత కొద్దిగా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, తేపులు వస్తున్నాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ఉండే గ్యాస్ వల్ల వచ్చే నొప్పి అని అనుకోవచ్చు మనం. రైట్ సార్. జయశంకర్ జిల్లా నుంచి మరో కాలర్ శివగారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం సార్. నమస్తే శివగారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ మాకు మాది ఏజ్ 40 ఉంటుంది, మాకు ఇంతకుముందు ఫస్ట్ కొంచెం అల్సర్ ఉండేది,
అంతర్లోనే ఎక్కువ పూజలలో పెళ్లిళ్ళకు గృహప్రవేశాలకు పోవడం అంటే ఎక్కువ వాడడం ఉంటుంది కదా పూజలు చెప్పడం. ఈ ఒక నెల రెండు నెలల కానీ చాలా అంటే చాలా కష్టపడ్డా. ఈ మన ఈ షోల్డర్ కానించండి ఇటు మన బాడీ కానించండి ఇటు మొత్తం ఉంటా ఉంది అక్కడ మూడు రోజులు అయితే సార్ ఓకే. మీకు బీపీ గానీ షుగర్ గానీ వేరే ఇబ్బందులు ఉన్నాయండి? ఇంతకు ముందు ఏం లేవండి. మొన్న రీసెంట్లీ ఒక 3-4 డేస్ కానీ ఇల్లు తినకపోవడం వల్లనా లేకపోతే రాత్రి షోకి ఏమన్నా సంబంధించి ఉంటారా అండి? స్మోకింగ్ అలవాటు ఉందండి ఏమన్నా? మంద హలో డాక్టర్ డాక్టర్ గారు చెప్పండి వినపడుతుంది హలో హలో మేడం స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు డాక్టర్ గారు. స్మోకింగ్ లేదు స్మోకింగ్ లేదు అండి. గుడ్ కా స్మోకింగ్ ఏది లేదు. అప్పుడప్పుడు కొంచెం ఆల్కహాల్ అయితే తీసుకుంటాను. ఓకే ఓకే. మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ మీరు నొప్పి వస్తుందంటున్నారు, సో అది లెఫ్ట్ హ్యాండ్కి కానీ రైట్ హ్యాండ్కి కానీ చాలామంది ఏమనుకుంటారంటే లెఫ్ట్ హ్యాండ్కి వస్తేనే మన హార్ట్ పెయిన్ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈవెన్ రైట్ సైడ్ కూడా చాలామందికి వస్తుంటుంది. రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ కానీ రైట్ సైడ్ హ్యాండ్ పెయిన్ కానీ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవన్నారు, లైక్ బీపీ కానీ షుగర్ కానీ స్మోకింగ్ కానీ ఏవి పెద్ద హ్యాబిట్స్ లేవంటున్నారు. కాబట్టి ఒకసారి మజిల్ రిలాక్సెంట్ కానీ ఏదైనా గ్యాస్ టాబ్లెట్ కానీ వాడి చూడండి. ఒకపూట తగ్గలేదు అనుకుంటే కంటిన్యూస్గా కనుక పెయిన్ ఉంటే, మనకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెయిన్ ఉంది తగ్గట్లేదు అనుకుంటే ఒకసారి ఒక ఈసీజీ చేయించుకోవటం మంచిది ఎప్పుడు కూడాను. రైట్ సార్, తూర్పు గోదావరి జిల్లా నుంచి మరో కలర్ కుమారి గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం సార్. నమస్తే కుమారి గారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మ, చెప్పండి. పెయిన్ కింద వస్తుంది సార్, స్కిన్లోనే కొంచెం పెయిన్ కింద వస్తుంది. ఓకే. సార్ నాకు గ్యాస్ట్రిక్ అనేసి ఇప్పటి వరకు అనుకున్నాను సార్ నేను. ఓకే అమ్మా. ఇలా గ్యాస్ట్రిక్ వాడేదాన్ని సార్. అయితే కొంచెం ఈ మధ్య నెక్స్ట్ కొంచెం కడుపులోని స్కిన్లోకి అలాగా నొప్పి రావడం అది అవుతుంది సార్ నాకు. ఓకే అమ్మా, మీ వయసు ఎంత, బీపీ షుగర్ లేని ఉన్నాయా, బరువు ఎంత ఒకసారి చెప్పండి. మీ వయసు బరువు ఎంత అమ్మా? 28. ఓకే బరువు అమ్మా? ఏజ్ వయసు బరువు 55 కేజీలు. సో 28 వయసు, 55 కేజీలు. సో ఈ వయసులో మీకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అమ్మా. అన్లెస్ పుట్టుకతో ఉండే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పితే, అదర్వైజ్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువ. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ ట్యాబ్లెట్ ఏదైనా వాడండి, గ్యాస్కి సంబంధించింది. ఇన్ కేసు అది కూడా తగ్గలేదు అనుకుంటే అప్పుడు మనం ఏదైనా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయిద్దాం, ఈసీజీ స్కాన్, థ్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ కూడా. హలో వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్ చెప్పండి. యా డాక్టర్ గారు, బీపీకి సంబంధించి కావచ్చు, గుండెకు సంబంధించి కావచ్చు, ట్యాబ్లెట్స్ అనేవి ఎన్ని రోజుల వరకు వాడాలంటారు? బీపీ ట్యాబ్లెట్స్ జనరల్గా మనం ప్రీ హైపర్ టెన్షన్లో కొంతమందిలో స్టార్ట్ చేస్తామండి. అంటే 130-140 ఉన్నప్పుడు ఏంటంటే బోర్డర్ లైన్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి డిపెండ్స్ వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ షుగర్ ఉంటాం, షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎల్లీగా స్టార్ట్ చేస్తాం కొద్దిగా. సో బీపీ తక్కువ ఉంది కదా అని మానేయకూడదు. సో ఏదైనా సరే బీపీ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. బట్ ఇలాంటి ప్రీ హైపర్ టెన్షన్ కండిషన్స్లో ఏం చేస్తామంటే కొంతమందిలో స్టార్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా నార్మల్గా ఉంటుంది, లైక్ 110-120, తర్వాత వెయిట్ తగ్గటం వల్ల కానీ షుగర్ కంట్రోల్ అవ్వటం వల్ల కానీ ఇలాంటి వాళ్ళలో ఒకసారి స్టాప్ చేసి చూడొచ్చు. అది వెరీ రేర్ కండిషన్స్. బట్ జనరల్గా ఒక్కసారి బీపీ కనుక స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అలాగే గుండె ట్యాబ్లెట్స్ కూడా డిపెండ్స్, స్టెంట్ వేసిన తర్వాత కానీ బైపాస్ ఆపరేషన్ జరిగిన తర్వాత కానీ జీవితాంతం వాడాల్సి ఉంటుంది.
కొన్ని కొన్ని కండిషన్స్లో, అంటే మనం ఇందాక ఉన్నట్టు వైరల్ ఫీవర్ తర్వాత వచ్చిన గుండె ప్రాబ్లమ్స్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గుండె ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి మాత్రం ట్రాన్సియంట్గా కొంత పీరియడ్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ అలా వాడాల్సి ఉంటుంది. రైట్ సార్, ఆదిలాబాద్ నుంచి మరొక చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ గారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చేతి బాగా ముందుకు సార్, హార్ట్ ముక్కి పెడతారు సార్ ఇక్కడ ముందు. ఇది దగ్గర దగ్గర 3-4 మంత్స్ నుంచి ఉంది. మళ్ళీ నేను ఈసీ ఇగో అది కంప్యూటర్ లో వెళ్తున్నాను సార్. అంతగతి అయితే నార్మల్ ఉన్నది. గ్యాస్ ఫామ్ ఏంటో తెలియట్లేదు సార్. మీ వయసు, మీకేమన్నా సిగరెట్ గానీ బీపీ గానీ షుగర్ గానీ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి. ఒకసారి మీ బరువు. బీపీ షుగర్ అయితే లేదు సార్ నేను. ఎందుకంటే ముందు నాకు ఒక 3-4 మంత్స్ బీపీ టాబ్లెట్ ఇవ్వమని ఇక్కడ ఇచ్చారు అదిలాబాద్ లో డాక్టర్. మళ్ళీ బీపీ లో వరకు నాకు సిగరెట్ పట్టుకోవడం బంద్ చేయమన్నారు. వారానికి 2 టైమ్స్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడే ఒక 10 మినిట్స్ కింద చేసుకోమని వచ్చిన 133/6 ఉన్నారు సార్. కొంచెం 96 అంటే కొద్దిగా ఎక్కువే ఉంది. 96 అంటే కొద్దిగా ఎక్కువే ఉన్నట్టు అండి. డయాస్టోలిక్ బీపీ కొద్దిగా ఎక్కువే ఉంది. స్టిల్ కొద్దిగా ఎక్కువే ఉంది. బీపీ టాబ్లెట్ ఏం వాడట్లేదండి ఇప్పుడు? 3 మంత్స్ అయ్యారు వాడగలడు సార్. కానీ బీపీ అనేది 140 ఎప్పుడు ఉంటే మనం, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగానే ఉందని పరిగణించాలండి మనం. సో బీపీ ఉంది కాబట్టి స్టాప్ చేయడం మంచిది కాదు. లో డోస్లో అయినా సరే ఏదైనా టాబ్లెట్ వాడటం మంచిది. ఒక్కోసారి బీపీ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ ఛాతి నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఒకసారి బీపీ ఒకసారి కంట్రోల్ చేసుకొని 110-120 కనుక వస్తే అప్పుడు కూడా మీకు ఈ రకమైన చెస్ట్ పెయిన్ కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే మనం వేరే పరీక్షలు చేయిస్తాం. ఫస్ట్ ఒకసారి బీపీ టాబ్లెట్ ఇనిషియల్గా వాడి చూద్దామండి. మీకు సిగరెట్ లేని అలవాటు ఉందండి? ఓకే, బరువు ఎంత ఉంటారు మీరు? 77. సో మీరు ఒక పంచ్ ఎంతండి? 43 సార్. 77 బరువు సార్. ఓకే, సో బీపీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో మీరు చేయవలసినవి ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఈసీజీ ఎక్కువ, థ్రెడ్మిల్ టెస్ట్ కురితే, ఒకసారి ట్రోపోనిన్ పరీక్ష, థైరాయిడ్, ఇవన్నీ ఒకసారి మీరు చేయించాల్సి ఉంటుందండి. ఓకే, ఈ రిమైనింగ్ పరీక్షలు చేయండి. థ్రెడ్మిల్ టెస్ట్ ఎప్పుడైనా చేయించారా? ఈసీజీ స్కాన్, థ్రెడ్మిల్ టెస్ట్ సార్. ఇక్కడ మన నిర్మల్లో గోపిచంద్, నిజామాబాద్ గోపిచంద్ డాక్టర్ సార్, అక్కడ వేయిస్తే నార్మల్ అన్నాడు. పెంటాగోలేశ్వర్ బాబు అని ఇది రాసిచ్చారు సార్. ఇందాక అనుకున్నట్టండి, మోస్ట్ ఆఫ్ ది చెస్ట్ పెయిన్స్ ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లం అవ్వాల్సిన అవసరం లేదు. అది గ్యాస్ నొప్పి కావచ్చు, ఏదైనా కండ్రాల నొప్పి కావచ్చు, ఇతర కారణాల కూడా నొప్పి రావచ్చు. సో అందుకని ఒకసారి గ్యాస్ టాబ్లెట్స్ ప్రాపర్గా వాడి చూడండి. చాలామందిలో ఏంటంటే లోపల పోతుంటాం వల్ల కూడా చాలామందికి అదే రీజన్లో పెయిన్ వస్తూ ఉంటుంది, చెస్ట్ పెయిన్. మనం ఈసీజీ ఒక టీఎంటీ అంతా బాగానే ఉంది, గుండె ప్రాబ్లం ఏం లేదని అనుకుంటాం కానీ, బట్ ఒకసారి ఈ పేగు సమస్యలు కూడా చాలామందిలో సివియర్గా ఉంటాయి సో పోతూ ఉండొచ్చు. సో అందుకని ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కూడా కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, లేదంటే ఏదైనా గ్యాస్ టాబ్లెట్ ఒక 2 వీక్స్ వాడి చూడండి. మీకు ఏమైనా రిలీఫ్ ఉంటుందో లేదో చూద్దాం. రైట్ సార్, అను హాస్పిటల్ స్పెషలైజేషన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యా, ఓకే. మన అను హాస్పిటల్లో వచ్చి ఫస్ట్ సపోజ్ కార్డియాక్ తీసుకుంటే కనుక రొటీన్గా ఉండే మన ఈసీజీ, ఎకో, టీఎంటీ, థ్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ ఏ జనరల్ కార్డియాలజీలోనే ఉంటాయి. సో అవి కాకుండా మనం హోల్టర్ టెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే గుండె దడ వచ్చిన వాళ్ళలో ఎందుకు దడ వస్తుందని మనం హోల్టర్ పరీక్ష చేస్తూ ఉంటాం అనమాట. అంటే కంటిన్యూస్ ఈసీజీ రికార్డ్ అని అనుకోండి, 72 అవర్స్, 96 అవర్స్, 1 వీక్, మనం కంటిన్యూస్గా ఒక రబ్బర్ ప్యాచ్ లాంటి తోటి పెట్టి వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. సో హోల్టర్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంజియోగ్రామ్ టెస్ట్. వీ హ్యావ్ ఏ క్యాత్ ల్యాబ్, ఫిలిప్స్ FT10 క్యాత్ ల్యాబ్. సో యాంజియోగ్రామ్స్ అండ్ స్టెంటింగ్స్, అంటే మన చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ ఏ కోత లేకుండా గుండెలో బ్లాక్స్ని బెలూన్ ద్వారా ఓపెన్ చేసి స్టెంట్స్ వేయటం, ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈ పీడియాట్రిక్ ప్రొసీజర్స్, చిన్న చిన్నపిల్లల్లో ఉండే గుండె రంధ్రాలకి మనం చిన్న డివైజెస్, ఒక డివైజెస్ క్లోజర్ అంటాం. సో సర్జరీ లేకుండా మనం డివైస్ క్లోజర్స్ చేసుకోవచ్చు.
అలాగే కొంతమందిలో అరిథీమియాస్ అంటాం, అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తూ ఉంటాం, అరిథీమియాస్ ఉన్న వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ చేస్తూ ఉంటాం. సో అలా ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీస్ ప్లస్ సర్జరీ పరంగా వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నాం, వాల్వ్ ఆపరేషన్స్ చేస్తున్నాం. సో ఇంకా రేర్ కేసెస్, చాలా రేర్ కేసెస్ అయిన రోటా అబ్లేషన్ ప్రొసీజర్స్ అండ్ ఐవస్ అండ్ ఓసీటీ. ఇప్పుడు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో మనం స్టెంట్ వేసేటప్పుడు స్టెంట్ వేయాలా లేదా, స్టెంట్ ఎంత వేయాలి, ఏ సైజ్ వేయాలి, ఎక్కడ ల్యాండ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈ ఐవస్ గైడెడ్ ఇమేజింగ్ కానీ ఓసీటీ గైడెడ్ ఇమేజింగ్ కానీ ఈ డివైజెస్తో మనం చేసుకోగలుగుతున్నాం. సో ఇవన్నీ రీసెంట్ అడ్వాన్సెస్ కూడా మనకున్నాయి. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలంటే డైలీ ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలంటారు, అలాగే ఎటువంటి డైట్ తీసుకోవాలంటారు? సో ఎక్సర్సైజ్ పరంగా వస్తే అండి, చిన్నప్పటి నుంచి అథ్లెట్స్ ఉన్న వాళ్ళు సో వాళ్ళ రకమైన ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకోవచ్చు, మోడరేట్ టు సివియర్. బట్ జనరల్గా మన రొటీన్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సివియర్ ఎక్సర్సైజెస్ చేయటం, ఎప్పుడు లేనిది స్టార్టింగ్ నుంచి సివియర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఉపయోగం ఉండదు. సో ఎప్పుడు కూడా కార్డియాలజీ పరంగా మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అని మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే అట్లీస్ట్ 40 మినిట్స్ ఏ డే, 5 డేస్ ఏ వీక్ కనుక చేస్తే చాలు. అది ఆ 40 మినిట్స్ అనేది వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా క్రికెట్ కానీ, షటిల్ కానీ, టెన్నిస్ కానీ, ఎనీథింగ్, అట్లీస్ట్ 40 మినిట్స్, 5 డేస్ ఏ వీక్. సో ఈ టైప్ ఆఫ్ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది సరిపోతుంది. హెవీ ఎక్సర్సైజెస్, హెవీ వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నీ కూడా అన్అడ్వైజబుల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. గుండె సంబంధ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తున్నారు కదండి, గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు, అలాగే న్యూరోకు సంబంధ సమస్యలతో బాధపడేవారు ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న అను హాస్పిటల్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. నమస్తే. Thank you.